హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐమిఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాష్ట్రంలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొనసాగుతున్న ఉపరితల ద్రోణి నేడు దక్షిణ కోస్తాకు వర్ష సూచన దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా విస్తరించి ఉందన్నమాట దీని సముద్ర మఠానికి ఇది జీరో పాయింట్ తొమ్మిది మే కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఉన్నాయని చెప్పేసి మనకు తెలియజేశారు రాయలసీమలో ఒక రెండు చోట్ల తేలికపాటి పడే అవకాశాలు ఉన్నాయి అన్నమాట సో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై మిల్లీమీటర్ల మచిలీపట్నంలో ఇరవై నాలుగు కొవ్వూరులో నలభై మూడు చంద్రగిరిలో ఇరవై అల్లవరంలో పది మా అక్కడ మామిడి కుదురులో తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సో ఈరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి భారీగా ఈ జిల్లాలకు సంబంధించి వర్షాలు అయితే ఉన్నాయన్నమాట దక్షిణ ఆంధ్రాకి సంబంధించి దక్షిణ కోస్తాకి సంబంధించి అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాలు కూడా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి